ఏంటి పరుగు పోయిందని బాధపడుతున్నావు? నిన్న ఊళ్ళో వాళ్ళు అడ్డు రాకుంటే వాడిని కుక్కను కొట్టినట్టు కొట్టుండేవాడిని. అవునవును. ఏంటి? అవును. ఎలా? అవునన్నాను. నీ స్టైల్ బాగలేదు. అవునన్నాగా అన్నాను. అయ్యా, వీడేదో తన్నులు తిని వచ్చినట్టుగా ఉంది నువ్వు చెప్పేది. అవును. ఏంటి? అది మొదట అడిగిన దానికి. తర్వాత? అవునవును. ఇప్పుడు? అవును. రే అయ్యా, 20 ఏళ్లుగా నేను మేపుతున్నా. అవును. అందుకు మమ్మల్ని మేమే చూపుతో కొట్టుకోవాలి. అవును. అవును. చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నావా? అవును. అవును. ఇందులో ఏమని కరెక్ట్? ఊళ్ళో ఎవడో యాదో కొవ్వెక్కి వాడితే అది నిజం అవుతాయి. నా నాయన నా బంగారం కాదు, నువ్వంటే చూస్తాను మార్గం నిలబడతావో. దాని సంగతి నీకు తెలీదు. ఒక్కసారి ఒట్టేసిందంటే ఒట్టే, ఇక కోడి పందాల పక్కకి వెళ్ళదంటే వెళ్ళదంటే. కానీ బయట డబ్బు కావాలా తీసుకో వద్దా? అయితే అవి కూడా ఇవ్వవే. పందాలు కాయని చెప్పి ఏదో ఇక్కడ చేసే పని నీ కోరితే ఎక్కడికి వెళ్తావు నువ్వు? తయారయ్యో, ఇంట్లో పని ఎక్కువైందేంటి? అవును మాస్టర్. మాస్టర్ ఈ పిల్ల బావగారు బాగున్నారా? బావగారే, గొప్ప మరణం దొరికింది నాకు. థాంక్స్ అండి. అయ్య బాబా, ఇంగ్లీష్ ప్లీజ్. బీకామ్ అగ్రికల్చర్. అరే శాబాస్. లేలా, వద్దకు రావడం మళ్ళీ పైగా సరసాలి వీళ్ళకి. కదులు కదులు. అబ్బా ఆ స్టైల్ చూడవే, మళ్ళీ మళ్ళీ చూడాలనుంది. అవునే దూర్మి అండి, ఆయన అసలే హిట్లరు. అమ్మా గారు, ఈ కొంగ చూడండి, ఇక్కడ నుంచి అది కదా కదా ఆ కొంగ దాకా. ఓరా, కొంగ ఎగిరిపోయిందిరా. ఆ ఎగిరితే ఎగిరింది రావా, అది ఎక్కడ వాళ్ళతో అక్కడ దాకా మన పొలం. మరి కొంగ అది మంద కాదండి. అది కూడా మందేనా? ఇది అమ్మాయి గారు, అది కదా డ్యామ్ చూడండి. గవర్నమెంట్ ఉండదని చెప్పబోతున్నాను. అంతలోకి బ్రేకేజ్ చేసావు. వేయకపోతే తిరుపతి కొండ కూడా నీదే అని చెప్తావు. నువ్వు గొడుగు సరిగ్గా పెడితే అమ్మాయి గారు చెమట చూడండి. నేను చూడమంది వాళ్ళు చేస్తున్న పనిని. అదేంటి లాంటి మొక్కలు పీకేస్తున్నారు? ఆ మొక్కలు తలకిందులో పిండ్రుపేస్తున్నారు. అసలు ఆ సూపులు ఏంటి? అదే బాగలేదు. చేంజ్ ఎవ్రీబడీ. చేంజ్ 10 రూపాయలు సరిపోద్దమ్మా. నేను చెప్పింది వాళ్ళందరినీ మార్చమని. మొత్తం జాతర మార్చేస్తాను. డూ ఇట్. అవునండి, లేబర్ డూ ఇట్లు పాడుకుంటూ కూర్చుంటారు. నువ్వు రావయా? టవల్. ఇది కూడా కళ్ళు పడితే దిష్టి అవుతుంది. ఒంటికి దిష్టికి స్టేన్ తాగలదు. అయ్యో, ఆడవాళ్ళు తినేసేలాగా ఎలా చూస్తున్నారు తెలుసా? అసలు వాళ్ళంతా అలా చూస్తుంటే నీకు ఎందుకు అంత కోపం? నాకు కాకపోతే ఇంకెవరికి? పట్టుకోపోయేదాన్ని నేను. తప్పండి, అమ్మా నాన్న లేని అనాథని నేను. నన్ను ఆయన సొంత కొడుకులా చూసుకుంటున్నారు. నిజం చెప్పాలంటే ఆయన నాకు దేవుడు. అలాంటి ఆయన కూతురు మిమ్మల్ని నేను ఇంకెప్పుడు అలా మాట్లాడకనమ్మరు. అ
అయ్యో చిన్నమ్మ గారు మీ పాలు కాదు. ఎవరు నాకు పాలు తెచ్చలేదు, అందుకే ఇవి తాగుదామని. ఇవి చిన్నయ్య గారి పాలు, మీరు తాగకూడదు. నాకు తెలుసు. ఎలా తెలుసు అబ్బా? ఇప్పుడేగా నువ్వు చెప్పావు. అవునవును చెప్పాను. ఉండండి, మీకు వేరే పాలు. ముందు పాలు తీసుకెళ్లి చిన్నయ్యకి ఇవ్వు. అలాగే రాణిగారు, రాణిగారు అయ్యగారితో చెప్పి నన్ను పర్మనెంట్ చేస్తారు. తప్పకుండా, ముందు తీసుకెళ్లి చిన్నయ్యకి. అలాగే. చిన్నయ్య, నన్ను తప్పించుకుని తిరుగుతున్నావా? ఇవాళ నేను అనుకున్నది సాధించకపోతే నా పేరు ప్రభావతి కాదు. ప్రతిరోజు పంచదార లేని చప్పిడి పాలు తాగలేకపోతున్నాను. ఈ రోజు ఎన్న పందారు కలిపి పాలు తాగుతాడు. జింగిచిక్కా జింగిచిక్కా జింగిచిక్కా. ఏంటో అది? పాలండి. ఎవరికి? చిన్నయ్యకండి. చిన్నయ్యక తక్కువగా ఉన్నాయి. ఇదేంటా ఈ పాలలో కూడా పంటా లేదు? అది ముందే అడగొచ్చు కదయ్యా, తమరు చక్కెర లేని పాలు తాగుతున్నారని చిన్నయ్య కూడా చక్కెర లేని పాలే తాగుతున్నారు. నిన్ను తలుచుకుంటే నాకు మయకంగా ఉందిరా. నువ్వు నా కోసం పంచదార లేని చప్పిడి పాలు తాగుతున్నావా? ఇక్కడున్నారా పెద్దయ్య? ఏడి బస్సు దగ్గర అదోలా మాట్లాడారంట. అది నువ్వు పంచదార లేకుండా పాలు తాగుతున్నావని విని షాక్ అయిపోయాను. ఏంటి అదోలా మాట్లాడుతున్నారు? అది నా గొంతు బాగాలేదు. అది కాదు, ఇంగ్లీష్ పీస్ లో మాట్లాడుతుంటాను. సరే సరే నువ్వు వెళ్ళు. ఎక్కడికి వెళ్ళేది? మీరు పడుకున్నాక మీ కాళ్ళు నొక్కకుండా ఎప్పుడైనా వెళ్ళేనటి. పట్టు పట్టునై. ఓ పట్టు పట్టు వెళ్తాను. ఏంటిది? అదే నా గుంతు బాగలేదు అన్న. అది కాదు, గట్టిగా ఉండాల్సిన కాళ్ళు ఇలా లమలమలాడుతున్నాయేంటి? అరే ఏంటి అలా మెరుకులు తిరుగుతున్నారు? మళ్ళీ తగ్గుతున్నారా? అంటే బాగా నిమ్మచారు ఉంటుంది. ఉండని చెప్తాను, ఈ అమృతాంజనం గుండెలు కేసి బాగా రాస్తే దెబ్బగా మాయమైపోద్ది. తీయని చెప్తాను. వద్దు వద్దు, అలా మర్దం చేస్తానండి. ఈ మాట ఉంటారు నువ్వు. నేనే కల్పించాను. అవును, దేనికి? నీ కల్పిన మత్తుపాలు నాన్నగారు తెలియకుండా తాగేశారు. అమ్మడో నువ్వు చాలా తప్పు దోవలో వెళ్తున్నావు. అంత మంచిది కాదు ఏమనుకున్నావు. ఇక నీ నాటకాలు ఆపు చాలు. I know what to do to you, man. నా కోసం చప్పిడి పాలు తాగుతున్నావా? ఎక్కడ తాగాడు? నిన్నే అడుగుతున్నాను, మాట్లాడబేటి. నిన్నే, డూ యూ లవ్ మీ ఆర్ నాట్? అలాగేనండి. అలాగేనా? అయితే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అయ్యో, మీరు ఇంగ్లీష్ లో బండి ఆపమని అనుకుని అలాగేనండి అన్నాను. ఇదిగో నన్ను చూడు, బాగా చూసుకో. చూడమంటున్నానా? ఇక మీద నన్ను ఇలా చూడలేవు. ఆఖరిసరిగా చూసుకో. చూస్తున్నావా? అమ్మడు అమ్మడు అమ్మడు, ఎక్కడికి అమ్మడు? ఓహో, నువ్వుతో దూకు చావడానికా? మరి ఏం పర్వాలేదు, నేను దూకు కాపాడుతానుగా. దూకు దూకు. అవన్నీ పాత రోజులు. అలాగే అలాగే. అయ్యో తప్పు. ఊళ్ళో మన పొడవు పోద్ది, అందరూ చూస్తారు అమ్మడు, బాగుండదు. రామ రామ, అయ్యో దూద్దు దూ అమ్మడు. ఊళ్ళో ఎవరైనా చూస్తే నాన్నగారు పరుగు పోతాయి. ఇదిగో కట్టుకో. అది నేను కట్టుకోవాలంటే నువ్వు నన్ను కట్టుకోవాలి. కుదరదు. అయితే నాన్నగారి పరువు పోనీ. ఎక్కడికి వెళ్తావు? గాలి కోసం. ఇప్పటికే స్నానగాలి తగిలింది చాలు, ఇక రాను. ఈ ఊరంతా నన్ను చూసే వరకు నేను ఆ పంప కింద స్నానం చేస్తాను. స్నానం ఆమె బాబీ గా పంప కింద ఈ రకంగా పరువు పోతాయి. అమ్మడు వచ్చాయి. అప్పగా అయ్యా,
చేసిన పని చాలు కానీ అందరికి వచ్చేయండి రా. ఎందుకంటే రండిరా. అరే కళ్ళు మూసుకోండిరా. కళ్ళు మూసుకుంటే కింద పడిపోతామండి. సరే అయితే తెరవండి. ఏమైందండి? అటు పదం చూడండి రా. ఇటు ఇటండి, అందరు ఇటండి, నాకు ఎదురండి, నన్నే చూడండి. సరిగ్గా ఉన్నారా? వచ్చామండి. మధ్యాహ్నం ఇంకా వస్తారండి. ఇవాళ ఎవరు రాక్కర్లేదు, మీకు సెలవు. అయ్యా కూల్ డబ్బులు అండి. కూలి ఇస్తావా? అయ్యా మరి పని చేయకుండా కూర్చునే కూల్ డబ్బులు ఇస్తా ఉంటున్నారు ఎందుకండి? ప్రశ్నలు ఎక్కువ అవుతున్నాయి, రేపటి పనులకు రావాలి లేదా? నువ్వెక్కడికి రా? అదేంటో తెలియట్లేదు చిన్నయ్యా. అయస్కాంతం సూర్యకాంతం వెళ్ళా మంచి పిల్లవు కదా, చెప్పిన మరి ఉంటా ఉంటగా అయ్యో అది జరగిన పని, నా మాట మీరు కట్టుకో. అమ్మడు మరి చిన్నపిల్ల మారం చెక్కు, ఎవరైనా చూస్తే నాన్న చెప్తారు, ఆ తర్వాత నాన్న కోపం వస్తాయి, ప్రాణాలు తీస్తారు. కట్టుకో, తీసుకో. పర్వాలేదే, నీ ఒళ్ళు వాళ్ళంతా చూసినప్పుడు నాకెలా మండిందో, అంతకన్నా ఎక్కువగానే నీకు మండుతోంది కదూ. ఆడదానికి మగాడికి తేడా లేదేంటి? కట్టుకో. అలాగే కట్టుకుంటాను, కానీ నువ్వు కడితేనే నేను కట్టుకుంటాను. నేను కట్టను. నువ్వు కట్టుకోపోయేదాని ఒళ్ళు ఊళ్ళో వాళ్ళంతా చూడకుండా ఉండాలంటే నువ్వే కట్టు, లేదా ఇది కూడా తీసేస్తాను. అయ్యో అయ్యయ్యో, నాకు ఇన్ని తెలివితేటలు ఇచ్చిన దేవుడు చదువు ఇవ్వలేదే. ఏంట్రా అబ్బాయి? ఏం లేదేం లేదు. ఏడుస్తున్నావు, ఏమి లేదంటావు? సంగతి ఏంటో చెప్పు, నేను ఎవరికి చెప్పలే. పట్టు చెయ్యి, పట్టు. అయ్యయ్యో ఉత్తరం కనపడిపోయింది. ఉత్తరమా? ఎవరు రాశారా? నా లవర్. లవర్? నీకు లవ్వరా? నాకే కాదు, మా నాన్న, మా తాత, మా ముత్తాత అందరూ లవ్వాడి పెళ్లి చేసుకున్నారు తెలుసా. ప్రేమ గుడ్డిదని మీ వంశాన్ని చూసే కనిపెట్టినట్టున్నారు. సరే గాని నీ లవ్వర్ ఎవరు? నీకు చెప్పడానికి నేను తెలివి తక్కువ. నువ్వు చాలా తెలివైనవి నాకు తెలుసు. మరి నీ లవర్ నీకు లవ్ లెటర్ రాసిందంటే అది చదువుకుని ఉండాలి కదా. మరి గుమ్మస్తా కూతురు చదువుకుంటూ ఉంటదేంటి? ఏంటి గుమ్మస్తా గుంది కూతురా? అయ్యో నోరు సరిపోయింది. అది నీకు మామూలే గాని, ఏదో లెటర్ ఈ చదివి చెప్తాను. చదివి చెప్తావా? ఇక్కడ చదివితే అందరు వింటారు. ఇదిగో ఇదిగో, ఇది నా ప్రేమత్రం, ఎవరికైనా పడకుండా చదువు. అమ్మాయి కంటే అక్షరాలే అందంగా ఉన్నాయి. అమ్మాయి కూడా అందంగా ఉంటది కదా. మరి బసవయ్యా, నా ప్రేమ నీదయ్యా. ఇదేంట్రా చెవులు మూసు? నేనేమన్నా తెలివి తక్కువ అనుకున్నావేంటి? నువ్వు ఉత్తరం చదువుతుంటే నీ చెవులకు వినపడుతుంది కదా, అందుకని మూసేసా. నేను చదివే లెటర్ నా కినపడుతుందని నా చెవులు మూసేసావా? సూపర్ రా, నీ అంత తెలివేలోడు ఈ భూమి మీద పుట్టలేదురా, ఇక మీద పుట్టబోటురా. ఇది చదివే లెటర్ కాదు, నవిలే లెటర్. నా ఉత్తరం, నా ఉత్తరం. ఏ చిన్నయ్య, నేను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను. చూస్తుంది తెలుస్తుందిలే. ఏ చిన్నయ్య, 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 మన ఇద్దరం కాసేపు ఆ మండపంలోకి వచ్చిందావా? వద్దు, వాళ్ళు వచ్చారు. అయ్యో, నేను నీతో మాట్లాడడానికి, నేను చూడడానికి అసలు ఇంట్లో వీలు పట్టం లేదు. నేను నీతో చాలా చాలా మాట్లాడాలి. రేపు మాట్లాడుకోవచ్చులే, పైగా అయ్యగారు కూడా ఇంట్లో లేరు, వస్తే మన కోసం ఎత్తుకుంటారు. పదా. హలో, యజమానురాలాగా చెప్తున్నాను. బోధపడిందా? బోధపడిందమ్మా. రండి. చెన్నమ్మయ్య గారు కొండ మీద గుడికెళ్ళి వస్తామని చెప్పారు, పైగా మన చెన్నయ్య కూడా తోడెళ్ళాడు. ఇంకా భయపడతారు ఎందుకు? సాయంత్రం నుంచి వర్షం ఆకుండా కురుస్తాను, మధ్యలో కార్ రిపేర్ గిపేర్ ఏదన్నా అయి ఉంటే ఎందుకైనా మంచిది. ఒకసారి వెళ్ళి చూసేద్దాం. రైట్, నువ్వు వెళ్ళి పండితే. అలాగనే. అయ్యా చూడండి, ఆ కారు మంది అనుకుంటానండి. అవునయ్యా, ఆ బండి 288. నేను అప్పుడే చెప్పాగా బండి రిపేర్ ఏదన్నా అయి ఉంటుందని. రై పక్కన ఆపరా. చాలా పొద్దుపోయింది, ఇంటికి పోదామా? నువ్వు కావాలని కారు రిపేర్ అని చెప్పావు. వద్దు, ఏంటో లెక్క పెడుతున్నావా? నేనా అమ్మ? ఏంటో నేను పిచ్చిపట్టుదా? నీకే మొన్న పిచ్చిపట్టింది.
నా ప్రాణం పోయిన నీకు లోదడు. ఏంటి అమ్ముడు చేసే పని? ఏంటి అమ్ముడు చూసారు కట్టడం చెప్పడావా? ఎవరిని వస్తారా? చెన్నయ్య ఉన్నాను కదా రాము ఎందుకు నువ్వేం భయపడదు నా మాట విను అమ్మడు ఆమెకుంటే ఏది నువ్వు పిచ్చిన లేక ఏంటమ్మా ఇది చెప్పమ్మా చెప్పు. కారు పేరు చెప్పి నన్ను మండపంలోకి తీసుకొచ్చాడు. వర్షం పడుతుంది, కారు రిపేర్ చేయలేమని ఇక్కడే ఉంటామని నన్ను దోలా చూశాడు. చాలా భయం వేసింది. ఏ పర్వాలేదు, నడిచేదే వెళ్ళిపోదాం నేనంటే నువ్వు విదేశాలు చదువుకుని వచ్చా ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? ఈ ఒక్క రోజుకి ఎంత పని చేశావు? నా పిల్లలు చూసుకున్నాను, అలాంటిది నా కూతురు వంటి పిచ్చేస్తావా? నువ్వు మనుషులు కాదురా, నువ్వు మనుషులు కాదు, రాక్షసుడివి, రాక్షసుడివా? తల్లిపాలు తాగి తల్లి నమ్ముకుంటే నీచుడివరా? నాతో నాకనే పొడిచిన నయ్యవచ్చుడివరా? ద్రోహి, ఇవాళ నుంచి నేను చచ్చిపోయాను అనుకోరా? ఇక నా ఇంటి గడపతో నిన్ను ఎలా పెంచాను రా? నా సొంత పిట్టకన్నా ఎక్కువగా పెంచాను. ఆ ఒకే ఒక్క కారణంగా నిన్ను నిన్ను ప్రాణాలతో వదులుతున్నాను. నీ వాహనాలు చూపించుకో. ఇదే ఇంకోడైతే నువ్వు చేసిన తప్పుకి నరికేసి ఉండేవాడు. పదమ్మా రే రండా, ఇవాళ వాడికి మనకి రుణం తిరిపోయి చిన్నబ్బాయి వద్దు. చిన్నబ్బాయి వెళ్ళొద్దు, నా మాట విను. రెండు కుటుంబాలు కలవబోతున్నాయి. వద్దు చిన్నబ్బాయి. ఒక నౌకర్ ఎదవా? నా అక్క కూతురు ఒంటి మీద చెయ్యేశాడని తెలుసుకోడా? నన్ను నోరు మూసుకుని కూర్చోమంటావా? అటు తప్పుకున్నాయా? వాడి కాలు చెయ్యం నరకందే నేను నిద్రపోను. నరికేస్తే నీ పక్క చల్లారిపోతుందా? అందుకని పరువు పైన పర్వాలేదని చేతులు ముట్టు కూర్చోమంటావా? పొర్రుందిరా నీకు, వాడిని చంపేసి జైలుకి వెళ్ళి కూర్చుంటావా? పర్వాలేదు, జరిగింది విని గాజులు తొడుక్కుని కూర్చోడం కంటే అదే మేలు. ఊళ్ళో నలుగురు చేత మొహం మీద ఉమ్మయించుకోవడం కంటే జైలుకి వెళ్ళడమే మేలు. తప్పుకో. వద్దు బాబు, నేను చెప్పేది కొంచెం విను. మా నాన్న చిన్నయ్య నెత్తి మీద పెట్టుకుని ఊరేగాడు. ఇప్పుడు ఆయనకు ఆయనే నిజం తెలుసుకుని బయట గెంటేశాడు. ఆ శిక్ష వాడికి చాలు. కానీ మీ చెల్లెల పొరుగు పోయిందే, దానికి కారణమైన వాడిని నేను ఊరికే వదిలేయాలా? నువ్వు వాణ్ణి నరికేస్తే జరిగింది మాసిపోతుందా? పోదు, కానీ కోపం కొంచెమైనా తగ్గుతుంది కదా. రెండు రోజులు ప్రశాంతంగా ఉంటే అన్ని కోపాలు పోతాయి. అవును, నువ్వు కూడా 15 సంవత్సరాలుగా ప్రశాంతంగానే ఉన్నావు, కానీ మీ నాన్నకి నీ మీద కోపం పోనేలేదే. అలాగే నేను కూడా తప్పుకోదు. వాడి కోపంలో కూడా న్యాయం ఉంది గౌరీ. ఎవడో చేయేసిన దాన్ని ఎవడు చేసుకుంటాడు చెప్పు? న్యాయంగా చూస్తే వాడు చేసుకోవాల్సిన పిల్ల. వాడు మనతో పాటు చిన్న వయసులో వచ్చేశాడు కాబట్టి ఆ కుటుంబానికి విరోధయ్యాడు. పోన్లే, తను నాకు మర్యాద ఇవ్వకపోయినా నీకైనా ఇచ్చాడు. అచ్చా రే మణిదీరా. ఎందుకయ్యా, ఎందుకయ్యా చెన్నై అడగాలి? కలుపు తీయడానికి ఎంతమంది కూలీలు కావాలో చెన్నైకే తెలుసండి. చెనక్కాయలు ఏ కుట్లో అమ్మాలో చెన్నైకే తెలుసండి. జొన్న చేనుకు మందు కొట్టారో లేదో చెన్నైకే తెలుసండి. అయ్యా మరి నేను వెళ్ళొస్తానండి. ఎక్కడికి వెళ్తున్నావు? చెన్నై దగ్గరికండి. ఎందుకు? అదేనండి, కౌలు డబ్బులు ఎవరెవరు పేరుతో ఏ బ్యాంకుల్లో వేయాలి, ఈ దివాణానికి కావలసినటువంటి వస్తువులన్నీ ఎక్కడ కొనాలి, ఇవన్నీ చెన్నైకే తెలుసండి. అడిగి తెలుసుకుందామని బయలుదేరా. ఏంటయ్యా ఇన్ని రోజులు ఇవన్నీ చెన్నై చూసుకుంటుంటే? మీరందరూ ఇంట్లో తినుకొచ్చిన ఏం చేస్తారు? గాడిదలు కాస్తారా? చే, ఇది ఇల్లాస అత్రమా. అబ్బా నువ్వు ఉండవయ్యా, నేను చెప్తున్నాడు కదా. వంటింట్లో ఏమేం చేయాలో ఎంతెంత చేయాలో తెలియక అందరూ ఖాళీగా కూర్చున్నారు. 2 రోజుల నుంచి చిన్నయ్య పళ్ళకు రావట్లేదంటగా వెంటనే డ్రైవర్ పంపించి చిన్నయ్యను పిలిపించాడే. 2 రోజులుగా నువ్వు ఎక్కడికి వెళ్ళావు? సముద్రం ఎలా ఉంటుందో చూద్దామని వైజాగ్ వెళ్ళాను.
ఎలా సముద్రంలో నీకు లెక్క చూసి కదా డబ్బులు ఇవ్వాలి, మరి ముందే అయ్యా అయ్యా అంటే ముచ్చోళ్ళగా చేయి చెప్తావిట్రా. నువ్వు ఎప్పుడు వచ్చావు, నీకు ఎంత ఇవ్వాలి చెప్పు. గుమ్మస్తా మీరా నేనండి, మీకు లెక్కలు తెలియకపోతే వెళ్ళి చిన్నయ్య గారిని అడగండి. ఏంట్రా డబ్బా ఇస్తున్నా, నన్ను ఉద్యోగం మానేసి వెళ్ళిపోమన్నారు కదా. అంటే ఏడుస్తావిట్రా, ఎక్కడికి వెళ్ళాలో ఎలా బతకాలో తెలియక ఏడుస్తుంటా. సరే 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 ఏడో ఒక ఇప్పుడు మా ఇల్లు చూసుకోవడానికి ఎవరు లేరురా, నా కూతురు కూడా ఇక్కడే పని చేస్తుంది. మరి నువ్వు మా ఇల్లు జాగ్రత్తగా చూసుకుంటావా? అలాగేనండి. ఈ ఉద్యోగం పర్మనెంట్ కదండి, అది నీ నడక మీద ఆధారపడి ఉంటుంది. అంతే కదా, తప్పకండి. ఎలా ఉన్నా మనాలు తగినట్టు నడుస్తున్నా? బాగాలేదా? ఇంకోటి నడుస్తాను. ఎలా నువ్వు పర్మనెంట్ గా టెంపరవరి? చిన్నయ్య నీ ఇంట్లోంచి బయటికి పంపించినంత మాత్రాన నీ ఆత్మ శాంతించదని నాకు తెలుసమ్మా. త్వరలోనే అక్కయ్యని నాన్నని కలిపి మన రెండు కుటుంబాలని ఒకటి చేస్తాను. వెనక ముందు చూసుకోకుండా గొడ్డను బాధనట్టు బాధేశారు. కూతురు ఏం చెప్తుంది నమ్మేటమేనా? అసలు ఏం జరిగింది, ఎలా జరిగిందని ఒక్క మాట అయినా అడిగాడు ఆ పెద్ద మనిషి. మరి నువ్వైనా చెప్పలేకపోయావేంటి? చిన్నయ్య ఏడుస్తున్నావయ్యా, పెద్ద కొట్టాడని బాధపడుతున్నావా? అబ్బే పెద్ద కొట్టిన దెబ్బలు కాదు నేను బాధపడుతుంటా. ఈ నెలలో ఒక్కరోజు కూడా నేను ఆయన విడిచిపెట్టి ఉండలేదు. అలాంటిది రెండు రోజులు అయిపోయింది ఆయన చూసి, అదే బాధగా ఉంది. బాధ ఇదే చిన్నయ్య చూడు, ఎవరికి కనపడకుండా పెద్దయ్య గారిని చూసిరారా, అప్పుడు నీ మనసు స్థిమిత పడుతుంది. లేదే, ఆయన తప్ప ఆయన తెలుసుకుని నాకు కబురు చేసేంత వరకు నేను ఆయన మొహం చూడను. ఆ దొంగ మొఖం నీ మీద మనసు పడ్డట్టు నాటకం ఆడింది అనుకో, అది నీ యజమాని కూతురు అని తెలుసు కదా, నువ్వెందుకు మనసు పడ్డా? సిగ్గిడిసి తన అందరి ముందు పంపు సెట్ దగ్గర స్నానం చేస్తూ నా మీద పడ్డప్పుడు కూడా నేను మనసు పడలేదే. కానీ ఒకరోజు అయ్యో ఏంటి తమ్ముడు, మధ్యలో పోయిందేటి పుస్తకాలన్నీ తగలబెడతావు, పైగా చదువుకో డిగ్రీ కాగితం కూడా మంటలు పడేస్తావేంటి, ఏమైంది నీకు? ఇదిగో మర్యాదగా మంటలు, అవి నేను చదివి సంపాదించుకున్న డిగ్రీలు, వాటిని మంటల్లో వేస్తాను చెప్పేస్తాను నా ఇష్టం, అది అడిగే హక్కు నీకు లేదు. అవి మంటల్లో వేయకపోతే ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్నావే మా నాన్న, ఆయన మీద ఒట్టు ఇల్లో ఇల్లు పడి చేస్తాను. తగలబెడుతుంది, నువ్వు చదువుకున్న చదువుని కాదు మా పెద్దయ్య పెంచుకున్న ఆశల్ని, ఆయన కన్న కలల్ని. పర్వాలేదు, నా ఆశ నెరవేరినప్పుడు ఎవరి ఆశ తీరినా తీరకపోయినా నాకు అనవసరం. నేను డబ్బున్న దానిక నువ్వు నన్ను ప్రేమించడానికి వెనకాడుతున్నావు. చూడు మా నాన్న నా పేరు మీద రాసిన ఆస్తుల తాలూకు దస్తావేజులు మొత్తం తెచ్చాను, ఇవి కూడా నేను ముందే చెప్పాను, అడ్డొచ్చావో దూకేస్తాను. చూడు ఇప్పుడు నేను ఒట్టి ప్రభావతిని, నాకు చదువు లేదు డబ్బు లేదు, ఇప్పుడు నేను ఒప్పుకుంటావా? మరి చిన్నపిల్ల మాడతావేటి, ఏం చెప్పినా సరే నువ్వు మా పెద్దయ్య కూతురువి, అలాంటిది నేను పెళ్లి చేసుకోవడం ఏంటి, మరి అర్థమైన మాటతో